సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అందంగా మార్చే మాయావర్షం. ఒక ఊర్లో నందిని విజయ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు నలిని. నలిని చూడ్డానికి నల్లగా అందవిహీనంగా ఉండేది. అందుకని వాళ్ళ బంధువుల్లో కానీ చుట్టుపక్క వాళ్ళు కానీ నలిని స్నేహితురాళ్ళు కానీ అందరూ ఆమెని ఏడిపించేవాళ్లే. ఎవ్వరూ ఆమెతో మాట్లాడేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ఆమెతో ఎవరూ ఆడుకునేవాళ్ళు కాదు. నలిని ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ బాధపడుతూ ఉండేది. అలా ఒకరోజు నలిని చేతిలో బంతి పట్టుకుని ప్రియా అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ప్రియా మనం ఆడుకుందాం దా. అమ్మో నీతోట నిన్ను చూస్తేనే నాకు భయం. ఇంకా నీతో ఆటలు కూడానా? నేనాడ్ను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నలిని బాధపడుతూ తిరిగి ఇంటివైపు వెళ్తూ ఉంది. అలా తను ఇంటికి వెళ్తూ ఉండగా మోహన్, గీతా అనే ఇద్దరు భార్యాభర్తలు అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వస్తూ నలినిని చూసి అక్కడే ఆగి, ఎదురయ్యావా నల్లపిల్లిలా, నల్ల మొహం వేసుకుని ఎదురొచ్చావు, ఇప్పుడు వెళ్తే ఏమవుతుందో ఏమో, పదండి లోపలికి వెళ్దాం, కాసేపు అయ్యాక బయలుదేరొచ్చులే అంటూ భర్తని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. గీత మాటలు విని నలిని మనసు నొచ్చుకుంది. బాధపడుతూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే వాళ్ళ అమ్మ నందిని వచ్చి కూతురు బాధపడుతూ కూర్చోవడం చూసి, అమ్మా ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? అమ్మా నిజంగా నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమానా? నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు మా బంగారు తల్లివి కదరా. నువ్వేమో నేను చాలా అందంగా ఉంటాను, నా బంగారు తల్లివి అంటావు, కానీ బయట ఒక్కరు కూడా నాతో సరిగ్గా ఉండరు తెలుసా? ఒక్కరింటే ఒక్కరు కూడా నాతో ఆడుకోరు, నన్ను చూస్తేనే అరిష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వెందుకమ్మా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావు అంటూ ఉంటే నందినికి కూడా కన్నీళ్లు వస్తున్నాయి. కానీ ఆ కన్నీళ్లని కూతురు కంటపడకుండా ఆపుకొని పైకి చిన్నగా నవ్వుతూ, పిచ్చి తల్లి, వాళ్ళందరికీ ఏం తెలుసమ్మా, నా బంగారు తల్లి గొప్పతనం, నువ్వు మా అదృష్టానివి అని ఎంత చెప్పినా నలిని మనసులో బాధపోలేదు. వాళ్ళు వీళ్ళు అంటున్న మాటలనే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంది. ఆ తర్వాత రోజు ఉదయం నందిని, అమ్మా నలిని ఇలారా. హా అమ్మా వస్తున్నాను. ఏంటమ్మా? నేను ఒక లిస్ట్ ఇస్తాను, షాప్కెళ్ళి తీసుకురావా. బయటికెళ్ళాలా? ఏమ్మా? నేను వెళ్ళనమ్మా, అందరూ నన్ను ఏదో దయ్యాన్ని చూసినట్లు చూస్తారు. అలా అని ఇంట్లోనే ఉంటావా? ధైర్యంగా వెళ్ళాలి, అన్ని ఫేస్ చేయాలి, వెళ్ళు అంటూ కూతురుని పంపించింది. నలిని భయపడుతూనే వెళ్ళింది. అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా దారిలో ఒక ముసలాయన కనపడ్డాడు. అతన్ని చూస్తూ నడుస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగానే ఆ ముసలాయన కళ్ళు తిరిగి కింద పడ్డాడు. అది చూసి నలిని కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, తాతా తాతా ఏమైంది అని ఎంత లేపినా ఆ తాత లేవలేదు. వెంటనే నలిని కొంచెం దూరంలో కనిపించిన కుళాయి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకుని వచ్చి ఆ తాత మొహం మీద చల్లి ఆ తాతని లేపి ఆ బాటిల్లో ఉన్న నీళ్లు ఆ తాతకి తాగించింది. ఆ తాత కాస్త ఓపిక తెచ్చుకొని, నువ్వెవరివో కానీ నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా. పర్వాలేదు తాత, నువ్వెక్కడికి వెళ్ళాలి చెప్పు తాత, నేను తీసుకెళ్తాను. పక్కూరికి వెళ్ళాలమ్మా, చాలా దూరం నుంచి నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చి పడిపోయాను. అవునా? ఇక్కడే ఉండు తాత, నీకోసం తినడానికి ఏదైనా తెస్తాను. తిన్నాక కాస్త ఓపిక వస్తుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్ళింది. వాళ్ళ అమ్మ చెప్పిన సరుకులు తీసుకుని ఆ తాత కోసం బ్రెడ్ తీసుకుని తిరిగి ఆ తాత దగ్గరికి వచ్చి, తాత ఇదిగోండి ఈ బ్రెడ్ తినండి అని ఇచ్చింది. ఆ ముసలైన బ్రెడ్ తీసుకుని, చాలా సంతోషం తల్లి, నీలాంటి అందమైన మనసున్న వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు అనగానే నలిని మొహంలో మార్పు వచ్చింది. అందమైన మనసుంటే ఏం లాభం తాత? అందం లేదు కదా, అందరూ మొహాన్నే చూస్తారు కానీ మనసు చూడరు కదా తాత అనగానే తాత చిన్నగా నవ్వుకొని, నీ బాధ నాకు అర్థమైంది తల్లి, నీ కష్టాలన్నీ పోతాయి, నువ్వు గొప్ప అందగత్తవవుతావు అనగానే నలిని ఆశ్చర్యంగా, నిజంగానా తాత? నిజంగానే, రేపు ఉదయం నువ్వు మీ ఇంటి డాబా మీదకి వెళ్ళి నన్ను గుర్తు చేసుకో, నీ రూపం మొత్తం మారిపోతుంది అని చెప్పాడు. నలినికి ఆశ్చర్యంగా అనిపించినా కూడా సరే అని అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చేసరికి వాళ్ళ ఇంట్లో అంతకు ముందు రోజు నలిని తిట్టిన గీత కనిపించింది. ఆమెని చూడగానే నలిని, ఏమొచ్చిందేంటి? నిన్న వాళ్ళెక్కడికో వెళ్తూ ఉంటే నేనెదిరెళ్ళాను, వాళ్ళెవరికీ ఏం కాలేదు కదా దేవుడా
అనుకుంటూ ఉంది. అంతలోనే గీత నలిని దగ్గరికి వచ్చి, నన్ను క్షమించమ్మా, నిన్న నిన్ను చాలా మాట్లాడినాను అని అంది నలిని షాక్. ఏమైందా ఆంటీ? నిన్న నువ్వు ఎదురొచ్చావని తిట్టి కాసేపు అయ్యాక వెళ్తామని ఇంట్లోకి వెళ్ళాం కదా. అవును, నేను మా ఆయన కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాము. 10 బస్సు. నువ్వు అలా ఎదురు రావడం వల్లే మేము లేటుగా వెళ్ళాము. ఆ బస్సు వెళ్ళిపోయింది. నిన్ను చాలా తిట్టుకున్నాం కానీ ఆ బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి లోయలో పడిపోయిందంట. నువ్వు మాకు ఎదురు రాకుంటే మేము కూడా ఆ బస్సులోనే ఉండేవాళ్ళం. నీ వల్లే మాకు ఏమీ కాలేదు. నువ్వు దురదృష్టవంతురాలువు, కానీ మా అందరి పాలిట అదృష్టవంతురాలివి అని నలిని గురించి చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే నలిని అన్ని రోజులు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ నిజమే అనిపించింది. అలా గీత నలిని మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుని నలినితో మంచిగా ఉండేది. తర్వాత రోజు ఉదయం నలిని, ఆ తాత ఈరోజు ఉదయం డాబా మీదకి వెళ్ళి తనని తలుచుకుంటే నా రంగు మారిపోతుందని చెప్పారు కదా, నేనిప్పుడే డాబా మీదకి వెళ్తాను అంటూ గబగబా మెట్లెక్కి పైకొచ్చింది. పైకొచ్చి కళ్ళు మూసుకొని ఆ తాతని మనసులో తలుచుకుంటూ ఉంది. అలా తలుచుకోవటంతోనే అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారి మబ్బులు కమ్ముకొని వర్షం మొదలైంది. అది చూసి, ఆ తాత నేను అందంగా మారతానని చెప్పాడు, కానీ ఇప్పుడేమో వర్షం పడుతుంది. ఆ తాత అంత అబద్ధమే చెప్పినట్లున్నాడు అనుకుంటూ ఆ వర్షంలో తడిచి కిందికొచ్చింది. కిందికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తడిచిన తన ఒంటిని జుట్టును తుడుచుకుంటూ అద్దం ముందుకు వెళ్ళి తనని తాను అద్దంలో చూసుకొని గట్టిగా హమా అని గట్టిగా అరవటంతో వంటగదిలో ఉన్న నందిని పరిగెత్తుకుంటూ వచ్చి, నలిని నలిని ఏమైందమ్మా అంటూ ఉండగా నలిని తన మొహానికి అడ్డుగా పెట్టుకుని ఉన్న టవల్ని పక్కకు తీసి చూపించింది. అప్పటి వరకు నల్లగా ఉన్న నలిని ఆ వర్షంలో తడిసి చాలా అందంగా మారిపోయింది. అది చూసి నందిని ఆశ్చర్యంగా, ఏంట్రా ఇంత అందంగా, ఎలా వచ్చింది మార్పు, ఇలా ఎలా మారిపోయావమ్మా, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు నలిని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న నందిని, చెప్పాను కదమ్మా నువ్వు అదృష్టవంతురాలివి తల్లి అని. ఇప్పుడు చూడు, నిన్ను తిట్టిన వాళ్లే నిన్ను పొగుడుతూ ఉంటారు. ఎవ్వరికి రాని గొప్ప వరం నీకొచ్చి నీ రంగు మొత్తం మారిపోయింది అంటూ కూతురికి చెప్తూ ఉంది. నలిని చాలా ఆనందపడుతూ ఆకజు సూర్యకాంతం హాల్లో కూర్చొని క్యాలెండర్ తిరిగేస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకాంతం అత్తని చూసి, మా అత్తేంటి పొద్దున్నే క్యాలెండర్ పట్టుకుని కూర్చుంది, ఏమై ఉండొచ్చబ్బా, అమ్మో ఈమెం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని ఊహించి చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకొచ్చిన తలనొప్పిలే, పోయి ఆమెని అడిగేస్తే అయిపోద్ది కదా, చెప్తా చెప్తది లేకపోతే లేదు అని అనుకుంటూ 2 ముందుకు వేసి, అత్తమ్మా ఏం చేస్తున్నారు, కనపడట్లేదానే క్యాలెండర్ చూస్తానా, అమ్మో భలే గుర్రు మీదుంది అని మనసులో అనుకుని పైకి నవ్వుతూ, అదే అత్తమ్మా క్యాలెండర్లో ఏం చూస్తున్నారు అని అడుగుతున్నా, క్రిస్మస్ ఎప్పుడుందా అని చూస్తానా. క్రిస్మసా, అదెప్పుడూ మనం సెలబ్రేట్ చేసుకోం కదా. ఏందే మర్చిపోయినవా, నేను 7 క్రిస్మస్ రోజు శాంటా వేషం వేసుకొని ఊర్లో ఉన్న పేద పిల్లలందరికీ గిఫ్ట్లు పెట్టొస్తాను కదనే. హో అవునత్తమ్మా మర్చేపోయాను, ఈసారి కూడా ఇస్తున్నారా? ప్రతిసారి ఇస్తా, నువ్వు వెళ్ళి నాకు కాఫీ పట్కరాపో అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించి క్యాలెండర్ తిరిగేస్తూ ఉంది. చంద్రకాంతం అక్కడి నుంచి వంటగదిలోకి వచ్చి, శాంటా గెటప్ వేసుకొని ప్రతిసారి ఊర్లో పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చొస్తాంది కదా, ఆ గిఫ్ట్లన్నీ ఎక్కడి నుంచి తెస్తాంది మా, ఎప్పుడూ కొనుక్కురావడం అయితే నేను చూడనే లేదు, మరెక్కడి నుంచి తెస్తాంది, ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంది. అలా రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చంద్రకాంతం సూర్యకాంతం ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చాటుగా గమనిస్తూ ఉంది. అలా క్రిస్మస్ రేపు అనగా సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళి మంచం కింద ఉన్న ఒక బ్యాగ్ బయటికి తీసింది. తలుపు చాటున నిలబడి చూస్తున్న చంద్రకాంతం అన్ని గమనిస్తూ ఉంది. సూర్యకాంతం ఆ బ్యాగ్లో నుంచి తనకి కావలసినవన్నీ తీసుకొని మళ్ళీ ఆ బ్యాగ్ అక్కడే పెట్టేసింది.
అది చూసిన చంద్రకాంతం, నాకు ఇప్పుడు అర్థమైంది, మా అత్త ఈ మ్యాజికల్ బ్యాగ్ నుంచి కావలసిన గిఫ్ట్లన్నీ తీసుకుని పిల్లలకి ఇచ్చొస్తుందన్నమాట. మా అత్త నిజంగానే పిచ్చిది. అంత గొప్ప మ్యాజికల్ బ్యాగ్ ఇంట్లో ఉండగా నచ్చినవన్నీ ఆమె తీసుకోవచ్చు కదా. ఇట్లా పండగ రాగానే మందికి పంచిపెట్టకపోతే ఏమవుతుంది? అదే బ్యాగ్ నా దగ్గర ఉంటేనా అని అనుకుంటూ, ఉంటేనా ఏంటి, ఏదో ఒకరోజు టైం చూసి ఆ బ్యాగ్ మా అత్త దగ్గర నుంచి లేపేయను, అప్పుడు అది నాకే సొంతం. ఆ పనే చేస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్రిస్మస్ రోజు రానే వచ్చింది. సూర్యకాంతం శాంటా గెటప్ వేసుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. ఆమె వెళ్తూ ఉండగా చంద్రకాంతం కూడా శాంటా గెటప్ వేసుకుని అత్త దగ్గర ఉన్న మ్యాజికల్ బ్యాగ్ లాంటిదే ఇంకో బ్యాగ్ పట్టుకుని సూర్యకాంతానికి ఎదురుగా వచ్చింది. అలా వచ్చి సూర్యకాంతానికి డాష్ ఇచ్చింది. రెండు బ్యాగులు కింద పడ్డాయి. సారీ అని చెప్పి కింద పడిన తాను తీసుకొచ్చిన బ్యాగ్ తీసి సూర్యకాంతానికి ఇచ్చి మ్యాజికల్ బ్యాగ్ తాను తీసుకుంది. సూర్యకాంతం పర్లేదులేండి అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. చంద్రకాంతం ఇంటికి వచ్చింది. సూర్యకాంతం పేద పిల్లలందరికీ గిఫ్ట్లు ఇద్దామని తన బ్యాగ్లో చెయ్యి పెట్టి తీసింది. కానీ అందులో నుంచి ఏమీ రాలేదు. అది చూసి సూర్యకాంతం షాక్ అయింది. అదేంది, ఏం రావట్లేదు అని అనుకుంటూ మళ్ళీ చేయి పెట్టింది. ఈసారి కూడా ఏమీ రాలేదు. దాంతో సూర్యకాంతం ఏం జరిగిందో గ్రహించి, హా చూస్తా అంటే ఇందాక శాంటా డాష్ ఇచ్చినప్పుడు బ్యాగులు మారిపోయినట్టున్నాయి కావచ్చు, ఇప్పుడెట్లా ఆ శాంటాని ఎక్కడని వెతకాలి అని అనుకుంటూ ఉంది. చంద్రకాంతమేమో ఆనందపడుతూ ఉంది. పిచ్చెత్తమ్మ, అస్సలు గుర్తుపట్టలేదు. ఇక ఈ బ్యాగ్ నాదే, ఇందులో నుంచి నాకు నచ్చినవన్నీ తీసేసుకుంటాను అని అనుకుంటూ ఉంది. అలా అనుకుని అందులో నుంచి నచ్చినవన్నీ తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంది. అందరికీ చూపించుకొని మురిసిపోతూ ఉంది. అలా ఒకరోజు మ్యాజికల్ బ్యాగ్లో తీసిన వాటన్నిటినీ అనుకోకుండా చూసిన సూర్యకాంతం, ఏంది ఇవన్నీ, ఇన్ని రకాల గిఫ్ట్లా అని కాసేపు ఆలోచించి, చూస్తా ఉంటే గా మ్యాజికల్ బ్యాగు నా కూడలే కొట్టేసినట్టుంది, ఎందుకైనా మంచిది, ఓసారి అది ఇంట్లో ఉందేమో చూద్దాం అని అనుకుని తన దగ్గర ఉన్న మ్యాజికల్ గ్లోబ్ సాయంతో ఆ బ్యాగ్ ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకుంది. అమ్మ నా కూడలా, శాంటా వేషంలో వచ్చి మ్యాజికల్ బ్యాగ్ కొట్టేస్తావా, చెప్తా ఉండు నీ సంగతి అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్ళి ఆ మ్యాజికల్ బ్యాగ్ లాగే ఉన్న ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చింది. మ్యాజికల్ బ్యాగ్ కొట్టేసి కావలసినవన్నీ తీసుకుంటానావా, ఇప్పుడు తీసుకోవే, ఎట్లా తీసుకుంటావో నేను చూస్తా అని అనుకుని మ్యాజికల్ బ్యాగ్ ఉన్న చోట అలాగే ఉన్న వేరే బ్యాగ్ ఒకటి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన కాసేపటికి చంద్రకాంతం బ్యాగ్ దగ్గరికి వచ్చి, ఈ బ్యాగ్ నా దగ్గరికి వచ్చినప్పటి సంది కావలసినవన్నీ పొందుతున్నాను, నిజంగా ఈ బ్యాగ్ చాలా మహిమగలది, ఈరోజు ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచించి, హా ఈరోజు ముత్యాల హారం తీసుకుందాం అని అనుకుని మనసులో తలుచుకొని బ్యాగ్లో చేయి పెట్టింది. ఆమె చెయ్యికి ఏదో తగిలింది. హా ముత్యాల హారం వచ్చింది అని అనుకుంటూ మెల్లిగా చెయ్యి బయటికి తీసి చూసింది. ఆమె చెయ్యిలో ఉన్నది ముత్యాల హారం కాదు, పాము. ఆ పామును చూడగానే చంద్రకాంతం ప్రాణాలు పైనే పోయాయి. పాము అని గట్టిగా అరవలేక, అని అంటూ ఉంది. ఆమె అలా భయపడుతూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏమైందే అని చేతిలో ఉన్న పామును చూసి, నువ్వెంత ధైర్యవంతురాలివే కొడలా, చేతిలో పామును పట్టుకొని ఊరుసున్నావు, నిజంగా నువ్వు గొప్పదానివే అని అంది. చంద్రకాంతం తల పాము వైపే ఉంచి కళ్ళు మాత్రం అత్తవైపు తిప్పి, అత్తమ్మా ధైర్యమా పాడా, ఈ పామును చూసినాక భయంతో నోటి మాట పోయిందత్తమ్మా. అవునా,
నేనింకా చాలా డేరున్నదాని అనుకున్నా. సరే గాని పామెక్కడి నుంచి వచ్చిందే, దాన్ని నువ్వెందుకు పట్టుకున్నావు అని అడిగింది. చంద్రకాంతం కాస్త కంగారు పడుతూ, అత్తమ్మా అది అది ఈ బ్యాగ్లో నుంచి తీశాను. గా బ్యాగ్ ఎక్కడదే? అది ఈ బ్యాగ్ అని మొదలుపెట్టి అంతకుముందు జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని, ఏమే నువ్వు బ్యాగ్ కొట్టేసి అందులో నుంచి నచ్చినవన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలియదనుకున్నావా? చంద్రకాంతం షాక్ అయింది. గా మ్యాజికల్ బ్యాగ్ తీసి ఇంకొక బ్యాగ్ పెట్టింది నేనే. ఇంకొకసారి గిసోంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే పాముతో కాదు పులులు సింహాలు వచ్చేలా చేస్తా. ఇంకెప్పుడు చెయ్యనత్తమ్మా, గీ పాము పోయేలా చెయ్యండి. ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు, ఒకసారి బ్యాగ్ మూసి తెరువు అని అంది. చంద్రకాంతం సరే అని మళ్ళీ ఆ పాముని బ్యాగ్లో వేసి బ్యాగ్ మూసి తెరిచింది. బ్యాగ్లో పాము లేదు. చంద్రకాంతం షాక్. సూర్యకాంతం ఆ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం, అమ్మయ్యా.